అక్కడ ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే, ఎవరిని పలకరించినా అంతులేని విషాదాలే. జల విలయానికి బలైపోయి సర్వం కోల్పోయారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. కుండపోత వానకు ఒకవైపు బుడమేరు ఉగ్రరూపం, మరోవైపు కృష్ణమ్మ ముంచెత్తడంతో గూడు చెదిరిన పక్షుల్లా వణికిపోయారు ముంపునకు గురైన విజయవాడవాసులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ ప్రాంత వాసులు ఇప్పుడిప్పుడే ఆ భయానక పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో తేరుకుంటున్నారు. అయితే వరద వదిలినా ఇంకా బురద మిగిలే ఉంది. ముంపునకు గురైన ఏ కాలనీలో చూసినా, ఏ ఇంటిని తెరిచి చూసినా బురదే కనిపిస్తోంది. ఇంట్లో ఉన్న నిత్యావసరాలు సహా అన్ని తడిసిపోయాయి. కాలనీలో ఎక్కడ చూసినా తిష్టవేసిన బురదే కనిపిస్తోంది. వరద ముంపుతో పునరావాసాలు బంధువుల ఇంటికి వెళ్లిన బాధితులు ఇప్పుడిప్పుడే సొంత గూటికి చేరుకుంటున్నారు. అయితే వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న తమ ఇంటిని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు బాధితులు. వరద మిగిల్చిన విషాదంతో తమకు ఏమీ మిగలలేదని, సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని వాపోతున్నారు. ఇంట్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తూ ఏ సామాను ఎక్కడుందో వెతుకులాడుకుంటున్న బాధితుల గోసే కనిపిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో బురదను తొలగించేందుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం నీటి సరఫరా చేస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు బాధితులు. మరోవైపు విజయవాడలో వరద నీరు తగ్గడంతో పారిశుద్ధ్య కార్మికులు తమ పనులను నిమగ్నమయ్యారు. అధికారులు అందరూ కూడా డివిజన్ వారీగా ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేసి వరదను పేరుకుపోయిన బురదను క్లీన్ చేసే పనులు పర్యవేక్షిస్తున్నారు. వరద బీభత్సాన్ని పరిశీలించడానికి, జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం విజయవాడలో పర్యటిస్తోంది. విజయవాడలో ముంపు ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలు పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కంట్రిక, అజిత్ సింగ్ నగర్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. మరోవైపు బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది. నందివాడ మండలంలో బుడమేరు పరివాహక గ్రామాలు ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. స్పీడ్ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలతో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన విజయవాడలోని ముంపు బాధితులకు నిత్యావసరాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. 25 కేజీల బియ్యం బస్తా, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ను బాధిత కుటుంబానికి అందజేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని 179వ వార్డ్, 3 గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాతలు నిరాశ్రయులకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. విజయవాడ కంట్రికలో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో బాధితులకు నిత్యావసర పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై మరింత సమాచారం కంట్రిక నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. వరద ముంపు ప్రాంతంలో ఇంకా కూడా సహాయక చర్యలు అందక చాలా వరకు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నీట మునిగిపోయిన నీళ్లలోనే గత 5 రోజులుగా వీరు జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీస సౌకర్యాలైనటువంటి మంచినీళ్లు అలాగే ఫుడ్ ఇవి కూడా లోపలికి రాకపోవడంతో మెయిన్ రోడ్స్కి వచ్చి వీరంతా కావలసిన నిత్యావసర వస్తువులు తీసుకెళ్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి లోపల పరిస్థితి? ఇది ఏమి లేదండి, ఇంట్లో వస్తువులు అన్నీ పోయినాయి చాలా వరకు.
ఐదు రోజుల నుంచి బయట బస్టాండ్ లో లేకపోతే అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ఉండి వంట చేసుకోండి. ఇవాళ తీసుకెళ్ళిన ఆయన పాలు అని నీళ్ళని అయ్యాళ్ళ అందరూ అందచేస్తున్నారు, కానీ మా ఇంట్లో అసలు ఏమి బాగాలేదు, అసలు అన్ని పోయినాయి. బట్టలు వేసుకున్న బట్టలు కూడా లేవు ప్రస్తుతానికి, ఊళ్ళో అక్కడ తీసుకొచ్చి ఇస్తేనే వేసుకున్నాను. అది అసలు ఏం బాగాలేదు, వర్షం బాగా ఉంది, బాగా లోతు వరకు ఇంట్లో ఉన్నట్టు ఇక్కడి వరకు ఉంది లోన ఇంట్లోకి వెళ్ళి చూసొచ్చు. ఏంటమ్మా ఇళ్లలో పరిస్థితి ఏంటి, పూర్తిగా నీట మునిగిపోయి కూడా ఒక్క సామాన్లు కూడా లేవండి, మొత్తం ప్రాణాలతోనే బయటపడ్డాం. ఇంకో పిల్లలందరూ వేసుకొని మొన్న వెళ్ళిపోయారు రామరపాడు, మొత్తం ఇవాళ చూసుకుందామని వెళ్తే ఇవాళ అసలు ఒక్క సామాన్లు మిగలలేదు. అది హాస్పిటల్లో ఆ రోజు మైండ్ బ్లాక్ అయింది. ఆ రోజు పాప మా పిండికి చూసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయింది ఆమె. ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నా మళ్ళీ లేబోదు ఇబ్బంది పిల్లలందరూ తీసుకొని, ఒక్క సామాన్లు మిగలలేదండి. ఎంత నష్టం వచ్చిందంటే అంత నష్టం వచ్చింది మాకు. ప్రాణాలు ఒకటి ఒంటి పెద్ద బట్టలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే బట్టలు కదా, నాలుగు రోజుల నుంచి ఇయ్యే కొట్లు మాకు. ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాం, పూర్తిగా వరదకి తడిసిపోయి ఇంట్లో కట్టుగుడ్డలతోటే మేము మిగిలాము. ఆ రోజు వచ్చిన ఉపద్రవానికి మా ఇంట్లో ఒకరు చనిపోవడం కూడా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారమ్మా, చెప్పండి లోపల ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా? ఇంటి కాడ నుంచి ఒక ఫ్యామిలీని బయట రోడ్డు మీద తీసుకెళ్లాలంటే 5,000 రూపాయలు అడుగుతున్నారు. అది మా పొజిషన్. ఒక్క సామాను అనేది పనిచేయదు, ఏమీ పనిచేయదు, ఏమీ లేదు. బట్టలు తప్పితే ఒంటి మీద మాకని మాకు ఏమి లేదు. చెప్పండి ఏంటండి పరిస్థితి, పాల ప్యాకెట్లు పట్టుకెళ్తున్నారు ఎక్కడి నుంచో ఏంటి? లోనకి వెళ్తాం, ఇళ్ళకి వెళ్తున్నాం అండి, దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం. లోన రాట్లా ఎప్పుడుగో వస్తున్నాయి, నైట్ 10-12 వస్తున్నాయి. అప్పటిదాకా ఏమంటే పిల్లల్ని చూస్తూ ఉంటారు, తాకుండా ఉంటారు పిల్లలు. రాట్లా లోన రాట్లా అక్కడక్కడ లాగేసుకుంటున్నారు. అక్కడ మా వారు రోడ్డు దగ్గర మొత్తం అయిపోతున్నాయి, లోనకి రాట్లా నిత్యావసరికి లోనకి ఏమో రాట్లా, అసలుకి సరుకులు రాట్లా. లేడీస్ బాగా ఇబ్బంది పడుతున్నారమ్మా, బయటికి రాలేకపోతున్నారు, చాలా ఇదిగా ఉంది. సామాను మొత్తం పోయిని పొజిషన్ బాగా, పిల్లలు అల్లాడిపోతున్నారు దోమలకి, మెయిన్ దోమలకు అల్లాడిపోతున్నారమ్మా. కరెంటు సరఫరా అనేది లేకపోవడంతో చంటి పిల్లలు పూర్తిగా దోమలకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. లోపలికి నిత్యావసర వస్తువులు ఏమీ, ఫుడ్ అలాంటివి ఏమీ రావడం లేదు. కేవలం కట్టు బట్టలతోటి రోడ్డు పైన మునిగి మిగిలిపోయాము. ఇంట్లో ఉన్నటువంటి పూర్తిగా సామాన్లు అన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. సహాయక చర్యలు ఏవైతే చేపడుతున్నారో ఒక్కసారిగా ట్రాక్టర్లు ఇవి రావడంతో వాటి మీద పడిపోయి లాగేసుకుంటున్నారు తప్ప ఇక్కడ పోలీసులను కానీ ఎవరినన్నా పెట్టి ఒక క్రమ పద్ధతిలో ఆహారం అందించినట్లయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అలాగే వచ్చిన వారందరికీ ఇక్కడ ఏవైతే సహాయ సహకారాలు అందుతున్నాయో అవి గల్లీల్లో ఉన్న వారికి లోపలికి రావాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గత 5 రోజులుగా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుందనే చెప్పాలి. గత 5 రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే రేపటి నుంచి ఏవైతే నిత్యావసర వస్తువుల పంపిణీ ఉంది, ఇప్పుడు కేవలం ఫుడ్ మంచినీళ్లు పంచుతూనే మా వరకు రావడం లేదు అని చెప్తున్నారు. ఇక ప్రభుత్వం ఏవైతే రేపటి నుంచి సహాయ సహకారాలు అందించడంలో భాగంగా నిత్యావసర వస్తువులు, బియ్యము, పంచదార ఇటువంటివన్నీ పంపిణీ చేస్తుంది. అవి మా వరకు వచ్చే అవకాశం ఉంటుందో లేదో అనే ఆవేదనను బాధితులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జీవంతో కాంతి, HMTV, విజయవాడ. ఆకస్మిక వరదలు విజయవాడను ముంచెత్తాయి. ఒకవైపు ఏపీ ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా మరోవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే చేశారు, ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 67, 68, 69 మూడు గేట్లు కూడా డ్యామేజ్ అయ్యి అయితే వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఎగువ ప్రాంతం నుంచి 3 పడవలు ఏతునే బోట్లు ఈ వరద ప్రవాహానికి కొట్టుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత 67, 68, 69 మూడు గేట్లు కూడా ఢీకొట్టాయి. దీంతో 67, 68 స్వల్పంగా డ్యామేజ్ అవగా బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ 69 మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది. ప్రస్తుతం 69 గేట్ దగ్గర ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ ఏది ఉందో ఆ కౌంటర్ వెయిట్ని ఈ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో మరమ్మతులు చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ వైద్య నిపుణులుగా ఉన్నటువంటి సలహాదారు ఉన్నటువంటి కన్నా నాయుడు ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి రామానాయుడు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఆ రోజే వచ్చి నైటు పరిశీలించడం కానీ ఆ తర్వాత డ్యామేజ్గా బ్యారేజ్కి ఎలాంటి డ్యామేజ్ లేదు, ఇబ్బంది లేదని చెప్పేసి కూడా చెప్పడం కానీ ఆ తర్వాత తుంగభద్ర పుల్చింత పోలవరం ప్రాజెక్టులకి ఎవరైతే పనులు చేశారో బెక్వన్ కంపెనీ చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రధానంగా కూడా ఈ మరమ్మతులు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా శరవేగం కూడా పనులు కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు 2 JCBల సహాయంతో అంతేకాకుండా కూడా ఈ కౌంటర్ వెయిట్ ఏదో ఆ కౌంటర్ వెయిట్ని పూర్తిగా కూడా
వెల్డింగ్తో కూడా కటింగ్ చేయడం జరిగింది. సో మరోవైపు మనం చూస్తే కూడా సెంట్రల్ మినిస్టర్ ఇప్పటికే విజయవాడ విపత్తులకు రావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కంట్రిక కానీ, జక్కంపొడి, మిల్క్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఆయన ఏరియల్ సర్వేలు చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర హెలికాప్టర్ దిగి అక్కడ నుంచి కూడా రోడ్డు మార్గాన ప్రకాశం బ్యారేజ్కి రావడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరుగుతున్నటువంటి పనులు కూడా పరిశీలించారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం మద్దతు కావాలని, కేంద్రం సపోర్ట్ కావాలని చెప్పేసి ఎప్పుడైతే వర్షాలు హడావుడి జరుగుతున్నప్పుడే సెంట్రల్ సపోర్ట్ కోరడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ కూడా వెంటనే రెస్పాండ్ అవ్వటం, అంతేకాకుండా కూడా సెంట్రల్ నుంచి ప్రధానమంత్రి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి మీకు అన్ని శాఖల నుంచి సహాయ సహకారం ఉంటుంది, తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్పడం కానీ, ఆ తర్వాత ఒకవైపు విపత్తుల సహాయక చర్యలు కొనసాగుతున్నప్పుడే ఈరోజు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రావడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. వెంటనే కేంద్రం నుంచి పూర్తిగా సహాయ సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కూడా మనకు సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు ప్రధానంగా మనం చూసుకుంటే కూడా నారా లోకేష్ కానీ సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా జరుగుతున్నటువంటి ఈ విపత్తు నష్టాలపై ఏదైతే ఉందో సింగ్నగర్ కానీ, భవానీపురం కానీ, ఈ రామలింగేశ్వరపేట కానీ, ఇవాళ ఈ నగరంలో జరిగినటువంటి పూర్తిగా విపత్తు వల్ల జరిగినటువంటి కాళ్ళైన నల్లీలు కానీ మొత్తం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరోవైపు పంట నష్టం కానీ విపత్తులు కూడా వీటన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సెంట్రల్ మినిస్టర్కి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పనులు కూడా సెంట్రల్ మినిస్టర్ వచ్చి పరిశీలించడం జరిగింది. సో ఇది మనం చూసుకుంటే విజయవాడలోనే సెంట్రల్ మినిస్టర్కి సంబంధించినటువంటి అప్డేటు. కెమెరామెన్ గణేష్తో నరసింహారావు, HMTV, విజయవాడ. మున్నేరు ముంపు బాధితులకు సహాయం అందించేందుకు తామున్నాం అంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఖమ్మం నగరానికి చెందిన ఒక గ్రూప్ ఆధ్వర్యంలో మున్నేరులో సర్వం కోల్పోయిన నిరుపేదలకు 2 లక్షల రూపాయల విలువగల నిత్యావసరాలు పంపిణీ చేశారు. తమ గ్రూప్ ద్వారా ముంపు బాధితులకు బాసటగా నిలుస్తామని నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరంలో మున్నేరు వారితో నిరాశ్రయులైనటువంటి ముంపు బాధితులందరికీ కూడా తమ వంతుగా సహాయం అందిస్తున్నారు. చాలా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సేవా సంస్థలు కావచ్చు. ప్రస్తుతం ఇదే నేపథ్యంలో వావ్ కిట్టి సంస్థ నుంచి కూడా చాలామంది ఇక్కడ వచ్చి మహిళలు ఉన్నారు. మేడం, ఎట్లా చేస్తున్నారు సేవా కార్యక్రమం? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అసలు 50 సంవత్సరాల నుంచి అసలు ఇది చూడనే చూడలేదు, ఎవరు ఎరగలేదన్నమాట. ఇది మున్నేరు వారు పొంగి ఇది మనందరూ కూడా నిరాశలయ్యారు బాగా. అందరు కూడా బాధితులందరికి కూడా మేము మా తరఫున హుతాభక్తిగా అనుకోండి, ఎందుకంటే ఎంతమంది సాయం చేసినా ఇది తీరంది. సో అందుకని మా కిట్టి తరఫున మేము నిరాశలైన అందరికి కూడా నిత్యావసర వస్తువులు, బట్టలు అన్నీ కూడా పంపిణీ చేద్దాం అనుకున్నాం. ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ మొత్తం కూడా ఇక్కడ 2 లాక్స్ విలువ చేసేవి అన్నీ కూడా వాళ్ళకి ఈరోజు పంపకానికి మేమందరం బయలుదేరాము. ప్రతి ఇంటికి కూడా చూస్తుంటే చాలా బాధగా ఉంది. అసలుకి వాళ్ళు మునిగిపోయి వాళ్ళు పరిస్థితి చాలా అతలతకుతలంగా ఉన్నది. ఇలాంటి సిచ్యువేషన్లో మా వరకు సహాయం మాత్రం మేము చేద్దాం అనుకుంటున్నాం. మీరు బాధితుల దగ్గరికి బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి వాటర్ సప్లై లేదు, పవర్ సప్లై లేదు, ఆ తర్వాత రోజు భోజనం మాత్రమే ఇస్తున్నారు, గ్రాసరీ దొరకలేదు, నిత్యావసర సరుకులు దొరకడం లేదు అన్నారు. తర్వాత దుప్పట్లు అవి కూడా అవసరం అన్నారు. సో మేము ఎక్కడైతే అవసరం ఉంది అని గుర్తించామో అక్కడికే వెళ్ళి చేస్తున్నాం మేము. సో అందరికి కూడా సహాయం అందాలని, వాళ్ళందరూ కూడా కొంతలో కొంత బాధ తీరాలని కోరుకుంటున్నాం. సహాయం అంటే ఇప్పుడు మేము వావ్ కిట్టి నుంచి 2 లాక్స్ వరకు చేస్తున్నామండి. అన్ని చోట్ల 4-5 రోజులు సందీప్ ప్రతాప్ గారు మేము అన్ని చోట్ల చూసి వస్తున్నాం కాబట్టి ఎక్కడ నీడెడ్. ఫస్ట్ 2 రోజులు మాత్రం ఫుడ్ కోసం పరితపించారు, ఫుడ్ ఇచ్చాం. తర్వాత రైసు, వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అడిగారు, అవి ఇచ్చాక గవర్నమెంట్ నుంచి రైస్ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మేము మిగతా అన్ని వాళ్ళకి ఫుడ్, కారం, ఉప్పు, భోజనాలు, బెడ్షీట్స్ అన్ని కనుక్కొని ఎవరికి ఎక్కడైతే అక్కడ ఉందో కనుక్కుంటున్నాం. చూడలేదండి ఇప్పటి వరకు మా లైఫ్ లో మేము వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు చూడలేదు. అందరిని అడిగితే చరిత్రలో ఇది 2వసారి అని అంటున్నారు. కానీ చాలా బాధాకర విషయం ఏంటంటే వాళ్ళ ఇండ్లు వాకిళ్ళు చూస్తుంటే ఎంత ఏడుపొక్కటే తక్కువ. ఏమి కావాలి అనేది వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, బట్టలు, దుప్పట్లు అన్నీ పంచిపెడుతున్నామండి. మాకు చేతనైనంత రీతిలో ఇది మనం చూడొచ్చు. చాలా వరకు మహిళా సంస్థలు కావచ్చు, అలాగే వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇంకా వీళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. ప్రస్తుతం తినడానికి తిండి లేని సిచ్యువేషను, నిత్యావసర సరుకులు లేని సిచ్యువేషను. ప్రభుత్వం సహాయం అందిస్తున్నా కూడా వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీ అనేది రావాలంటే చాలా రోజులు సమయం పట్టే అవకాశం అయితే కనపడుతుంది. మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఈ ప్రాంతం ఎక్కడ చూసినా కూడా కన్నీటి వ్యధలే కనపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి ఏమైనా గణేష్ శేఖరన్, ఖమ్మం.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముంపు గ్రామాల్లో అపరిశుభ్రత కారణంగా వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని, మంచినీటిని కాచి చల్లార్చి తాగాలని, జ్వరం వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి అంటున్న విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానందతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విజయవాడ వరద ముంపు ప్రాంతాలను చూస్తే హృదయ విదారకరమైన సంఘటనలు. అసలు ఎక్కడ చూసినా కూడా వరద నీరు ఇప్పటికిప్పుడే క్లియర్ అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఆ కన్నీటి కథలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంతటి విపత్తును ఎదుర్కొన్న తరువాత కూడా ప్రజలు మరొక ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలి ఒకవేళ సీజనల్ డిసీజెస్ ఏమైనా వస్తే అక్కడ ఎలాంటి వైద్య సహాయం అవసరమవుతుంది, అలాగే కొన్ని ప్రికాషన్స్ ద్వారా అట్లాంటి అనారోగ్య పరిస్థితులకి వెళ్లకుండా సొంత ప్రికాషన్స్ ద్వారా కూడా కొన్ని హెల్త్ ప్రికాషన్స్ మనం తీసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే పెద్ద ఎత్తున వైద్యులు వైద్య సేవలు అక్కడ అవసరమైన నేపథ్యంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తల ద్వారా ఎక్కువ మొత్తంలో వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం నేను విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గారితో ఉన్నాను. ఒకసారి మాట్లాడతాం సార్. నమస్తే. ఇప్పుడు మనందరమే చూస్తున్నాం విజయవాడ వరదల విపత్తుని. అక్కడ పెద్ద ఎత్తున ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే ఆ ముంపు బాధిత గ్రామాలు క్లియర్ అవుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున సీజనల్ డిసీజెస్ వస్తాయన్న ప్రచారం ఉంది, అలాగే ఆ పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. సో అట్లాంటి వాటి నుంచి రక్షణ కల్పించుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? మన ఈ వరదలు అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ వరదల వల్ల మోస్ట్లీ మనకి సీజనల్ వ్యాధులు ప్రబలడం అనేది కామన్గా జరిగే విషయమే, అందులో డౌట్ ఏమీ లేదు. దీనికి మెయిన్గా ముఖ్య కారణాలు మూడు ఉంటాయి. ఒకటి వాటర్ కంటామినేషన్. సో ఈ వరదలు వచ్చేటప్పుడు ఆ వాటర్ ప్యూరిఫికేషను, ఆ వాటర్ తాలూకా వచ్చేవి సేమ్ వాటర్ కొంతమంది వాడడం అనేది జరుగుతుంది. అందులో యానిమల్స్ ఇవన్నీ చనిపోవడం అనేది ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి వరదలు వచ్చేటప్పుడు. సో వాటర్ పొల్యూషన్ లేకుండా మనం తీసుకునే వాటర్ కంపల్సరీ మీరు కాచి వడపోసి దాన్ని మీరు తాగితే దానివల్ల వాటర్ వల్ల వచ్చే జబ్బులు చాలా వరకు కలరా, టైఫాయిడ్ ఇటువంటివన్నీ మొత్తం మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఇది ఫస్ట్ థింగ్. వాటర్ ఎక్కడన్నా మనకు వాటర్ కాచి ఆ చల్లార్చిన నీళ్లు మనం తాగడం అనేది చేస్తే అది చాలా మంచి అలవాటు ఒకటి. రెండవది వరదలు వచ్చిన తర్వాత ఈ వర్షాల కారణంగా ఎక్కడ పెడితే అక్కడ మనకి వాటర్ లాగింగ్ ఉంటుంది. వాటర్ లాగింగ్ ఉండే ఏరియాస్లో మనకి యూజువల్గా ఈ మస్కిటో బ్రీడింగ్ అనేది ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ మస్కిటో బ్రీడింగ్ జరిగేటప్పుడు వాటి వల్ల వచ్చే వ్యాధులు లైక్ చికెన్గున్యా, డెంగ్యూ, మలేరియా అనేవి ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటిని మనం ప్రివెంట్ చేయడానికి ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ అన్నీ మనం ఎప్పటికప్పుడు అది లాగింగ్ లేకుండా మనం చూస్తే, డ్రై చేయగలిగితే డెఫినెట్గా మనకి ఈ బ్రీడింగ్ను తగ్గిస్తాం, ఇండైరెక్ట్గా వాటి వల్ల వచ్చే జబ్బులు కూడా మనకు తగ్గిపోతాయి. టెస్ట్లకు సంబంధించిన విషయాల్లో ఆ టెక్నీషియన్స్ దగ్గర కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం కూడా పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే విపత్తు నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత త్వరగా బయటపడేందుకు అందరి సహాయంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. ఆ విధమైన వైద్య సేవలు అవసరమైతే ఖచ్చితంగా ఎక్కడి నుంచి కూడా అన్ని సేవల్ని ఇచ్చేందుకు మేము కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీడియో సర్వీస్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.